హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అలాగే నాకు ఒక వ్యూ వస్తుంది. నా వెహికల్ అనేది చెడిపోయింది. ప్రజెంట్ సౌదీ అరేబియా రోడ్లో వెళ్తూ ఉన్నాం మేము. అక్కడ వెళ్ళి అక్కడ వెహికల్ తీసుకొని మళ్ళీ సభాస్థలం మా ఏరియాకి వెళ్ళిపోవాలా. మా కొలీగ్, నాతో పాటు వర్క్ చేస్తే మా కొలీగ్ ఇద్దరు, మస్త్రి. ఓకేనా? మొత్తం ఎడారి, బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఎడారే, అదంతా ఎడారే, డెజర్ట్ ఏరియా. ఒంటలు తప్పితే మనుషులు బతకడం చాలా కష్టం ఇక్కడ. అమ్మ జీవితం. కానీ గొర్లకాడికి వేస్తారని చెప్తారు కదా, ఇక్కడికే అనమాట. గొర్లకాడ డ్యూటీ అంటారు కదా, ఇదే ఇక్కడ వేసేస్తారు. అక్కడ అక్కడక్కడ మీకు ఇండ్లు మాదిరి కనిపిస్తున్నాయి కదా, షెడ్లు. అదో ఇక్కడ ఒకటి ఉందా చూడండి, ఈ షెడ్లలో ఉంటారనమాట గొర్లకాడ ఉండేవాళ్ళు. ఈ షెడ్లలో ఉండి గొర్లకాడ, అలాగే ఒంటిల కాడ కాపలా అనమాట. ఓకేనా? అక్కడ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో, నాకైతే కనిపిస్తుంది. అక్కడ చుట్టూరు కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ అంటే రేకులు మాదిరి నాటేసి ఉంటారనమాట. దాంట్లో గొర్రెలు ఉంటాయి, అలాగే ఒంటెలు ఉంటాయి. ఇవంతా కాపలాగా మన మామూలుగా ఇండియా వాళ్ళు ఉంటారనమాట. ఇండియా వాళ్ళు, మసిరి వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఓకేనా? అది మామూలుగా అయితే ఎడారిలో ఒంటెల కాడ డ్యూటీ అంటే ఇదే అనమాట. అంటే ఎడారిలో ఎండాకాలం అయితే ఎండ నిక్కదెంగతుంది, చలికాలం అయితే చలి కూడా వేస్తుంది అనమాట. ఇక్కడ రెండు ఎక్కువే ఫ్రెండ్స్, చలికాలము ఎక్కువే, వండ ఎండాకాలం కూడా ఎక్కువ. కనీసము వీళ్ళకైతే వాటర్ తాగాలన్నా దొరకదు ఫ్రెండ్స్. ఈ ట్యాంకులు ఉంటాయన్నమాట, చిన్న చిన్న ట్యాంకులు. మినిమం ఒక 1000 లీటర్స్ కెపాసిటీ ట్యాంకులు ఉంటాయి, వాటిలో పట్టి పెట్టుకుండేస్తారు. మళ్ళా ట్యాంకర్ వచ్చేంత వరకు కూడా వాటర్ కూడా ఉండదు. ఓకేనా? చాలా కష్టం ఇక్కడ. ఒకవేళ వీళ్ళు ఏదన్నా తినాలంటే కూడా ఎక్కడికి పోయేదానికి లేదు, ఇక్కడే ఉండాల. ఏదన్నా కొనుక్కొని తినాలన్నా కష్టమే అనమాట. అది ప్రాబ్లమ్స్. గొర్లకాడ డ్యూటీ అయితే అదే ప్రాబ్లమ్స్. పవర్ సప్లై అయితే ఉంటుంది అనమాట. ఈ పవర్ సప్లై ఇవి ఉన్నాయి కదా మీకు, కరెంట్ ఫోన్లు, దీంట్లో నుంచి వాళ్ళు లాక్కుంటారనమాట. లోపలికి ఇంటీరియర్ కూడా ఉంటుంది, అక్కడ లాక్కుంటారు. కనీసం వాటర్ కూడా దొరకదు. సరేనా? ఎండాకాలంలో ఎండలు, వానాకాలంలో వాన ఏం పెద్దగా ఉండదులేండి ఇక్కడ. చలికాలంలో -సెంటిగ్రేడ్లకు కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ. చలి ఎక్కువే, ఎండ ఎక్కువే, ఫుల్ డెజర్ట్ అనమాట, మొత్తం డెజర్టే. నాకైతే ఎండమావులు కనపడాలా, మీకు ఏమన్నా కెమెరాలో కనిపిస్తున్నాయేమో చెక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఏదన్నా ఫుడ్ పాడు కావాలన్నా కూడా మీకు వీక్లీ వన్స్ వాళ్ళే తెచ్చిస్తారనమాట. వాళ్ళు తెచ్చిచ్చేంత వరకు ఫుడ్ కూడా ఉండదు. ఓకేనా? అందుకే ఎడారిలో డ్యూటీ అంటే, ఈ గొర్లకాడ ఒంటల కాడ డ్యూటీ అంటే భయపడే దానికే అనమాట. ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ. ఓకేనా? ఒకవేళ వీళ్ళు ఏదన్నా తినాలి అని అనుకుంటే కదా, ఇక్కడ రోడ్ల మధ్యలో అక్కడక్కడ చిన్న బంకుల మాదిరి పెట్టింటారనమాట వెహికల్స్లోనే. చూపిస్తాను, ఒకవేళ అవి వస్తే కదా మీకు చూపిస్తాను. అక్కడికి వచ్చి ఏదన్నా కొనుక్కొని తినాలి, అప్పుడు కూడా డబ్బులు ఉండాలన్నమాట. డబ్బులు ఉంటే కొనుక్కొని తినచ్చు, లేదంటే లే, అది కూడా లే. చూసినంత దూరం ఒక చెట్టు కనపడదు. ఈ రోడ్డు అనుకొని తప్పితే ఈ కంప చెట్లు ఇవి, మన ఇండియాలో కంప చెట్లు అంటారు కదా అవే ఇవి. ఈ కంప చెట్లు తప్పితే ఇంకొక చెట్టు కూడా కనపడదు ఇక్కడ చూసినంత దూరం. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్, వచ్చేసాము. ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ మొత్తం కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్, అలాగే ఈ డీజిల్ వెహికల్స్ అంతా కూడా ఉంటాయి ఇక్కడ. దాంట్లో ఐటమ్ ఏదో తీసేయిపోతున్నారు. మొత్తానికైతే కాస్ట్లీ పార్ట్ ఏదో పోయింది అది. దానివల్ల ఇదే అనమాట ఏరియా మొత్తం, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంతా ఉంటాయి ఇక్కడ.
అలాగే గుజరీ ఐటమ్స్ ఈ అంటే వీళ్ళు వాడి వదిలేసిన వెహికల్స్ అవంతా కూడా ఈ ఏరియానే, మొత్తం కూడా ఈ ఏరియానే అనమాట. ఇక్కడ నా వెహికల్ వచ్చి ఇక్కడ ఉండాలి, ఓకేనా? నా వెహికల్ అది కాస్ట్ ఎక్కువ అనేసి సెకండ్ హ్యాండ్ ఐటమ్ వేస్తున్నారు, ఓకేనా? దానిలో ఏదన్నా కొనుక్కొని తినాలంటే ఇలాంటి బండ్లు ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ బండ్లల్లో అమ్ముతుంటారనమాట, వాళ్ళు వచ్చి కొనుక్కోవాలి, రోడ్ సైడ్ పెట్టి అమ్ముతుంటారు. ఇవంతా గుజరీ వెహికల్స్ చూడండి, మొత్తం గుజరీ వెహికల్స్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఇక్కడ సేల్స్ కూడా నడుస్తాయి అనమాట, బిఎండబ్ల్యూ, బెంజ్, అన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్, అలాగే స్పేర్ పార్ట్స్ కూడా తీసి అమ్మేస్తారనమాట. ఆల్ మోడల్ వెహికల్స్ అవైలబిలిటీలో ఉంటాయి వీళ్ళ దగ్గర, సెకండ్ హ్యాండ్గాను అమ్ముతారు, అలాగే స్పేర్ పార్ట్స్ కూడా అమ్ముతారనమాట. సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ పేర్చి పెట్టేస్తుంటారు చూడండి, బండ్లు పైన బండ్లు, బండ్లు పైన బండ్లు. అంటే ఏదైనా కాస్ట్లీ ఐటమ్స్ పోయాయి అంటే కన్నా ఇవే తీసుకొని వేసుకుంటారు. అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. రోడ్డు బాగాలేదు, షేక్ అయిపోతుంది. మీ కెమెరా ఎలా వస్తుందో నాకు అర్థం కాల. రేంజ్ రోవర్ చూడండి ఎట్టబడిపోయి ఉంటుందో. కియా వచ్చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ షెడ్ దగ్గరికి. అదే అనమాట, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట నా కారు, అది నిషాన్ పడింది. ఆయిల్ పంప్ ఏదో మొత్తానికి అయితే చెడిపోయింది ఆయిల్ పంపు, ఓకేనా? దానికనేసి అది దొరకడం లేదనేసి ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ దగ్గర వేపించారు, ఓకే? ఇదే ఫ్రెండ్స్ మన బండి రెడీ అయిపోయింది, ఇంకా బయలుదేరాలా, పోయి ఆయిల్ చేంజ్ చేసుకొని మళ్ళీ సభా సలింకి వెళ్ళాలా, ఓకేనా? చూడండి మొత్తం పేర్చి పెట్టేస్తారు చూడండి, మొత్తం వెహికల్స్ ఇవంతా కూడా, ఇంత గుజరీ వెహికల్స్ ఇవంతా. ఇక్కడ ఇంజన్లో అంతా కుప్ప పేర్చి పెట్టిండారు, ఇంజన్లు, డిస్క్లు, వీల్స్, గేర్ బాక్స్లు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.